తమకు పాత పెన్షన్ విధానమే కావాలన్నారు ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బప్పరాజు. జీపీఎస్ తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలన్నారు. లక్షలాది మంది ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారన్నారు. ప్రభుత్వం చర్చలు ఒకవైపు రెండో రోజు మూడో రోజు మళ్ళా మీరు చెప్పండి అని చెబుతూనే కనీసం మా యొక్క ఆలోచన గాని మా యొక్క సలహాలు గాని మా యొక్క మేము చెప్పాలనుకున్నటువంటి ఓపీఎస్ విధానం లాభదాయకమైన విషయాలను కూడా కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల సంఘాల యొక్క అభిప్రాయం కూడా తీసుకోకుండానే ఇవ్వటం అనేది బాధ కలిగిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇప్పటికే నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు పరుస్తూ పాత పింఛన్ విధానం 1/9/2004 నుంచి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ వర్తింప చేస్తూ నోటిఫికేషన్ కూడా నిన్న విడుదలైంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మిగిలిపోతా ఉంది ఈ రోజున. మరి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొదటి రాష్ట్రం అవుద్దని మేము వేయికాలతో ఎదురు చూశాం. కానీ అది కాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తాన్ని పాత పింఛన్ విధానంలో తీసుకెళ్తూ ఉత్తర్వులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ని క్రియేట్ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. జూలై 1 నాటికి గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొబేషనరీ పీరియడ్ ప్రకటించి కొత్త స్కేల్ అమలు చేయాలని ఏపీ ఉద్యోగ సంఘం చైర్మన్ బప్పరాజు డిమాండ్ చేశారు. 36 లోపే వాళ్ళకి ఎలాంటి పరీక్షలు పెట్టుకుంటారో ఏం పెడతారో మాకైతే తెలియదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మిగిలినటువంటి 57,000 మంది కలిపి 117,000 మంది ఏదైతే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారో వారందరినీ ఒకే రోజుతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రొబేషన్ డిక్లేర్ చేసి 36కి 1/7/2022 నుంచి కొత్త స్కేలుతో అంటే 2015 పిఆర్సీలో వాళ్ళకి 14,600 స్కేలు ఉంది. అది 2022 కొత్త పే స్కేల్లో తీసుకొచ్చి ఆ కొత్త స్కేల్ పే స్కేల్లో 14,600ని ఎక్కడ కూర్చోబెట్టారో దానికి కొత్త పే స్కేల్ను కూడా కలిపి 1/7/2022 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారని మాతో చెప్పారు కాబట్టి మాట ఇచ్చున్నారు కాబట్టి ఆ మాట ప్రకారం అందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేసి అందరికీ పే స్కేలు 1/7 నుంచి ఇవ్వండి. లేని పక్షంలో వారి మధ్య వ్యత్యాసాలు వచ్చి తేడాలు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న మాటే మాతో వాళ్ళ వల్ల వాళ్ళల్లో వాళ్ళ భేదాభిప్రాయాలు రాకూడదు.